ఫ్రెండ్స్ మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం తాటి పొంగనాలు ఎలా తయారు చేసుకోవాలో నేర్చుకుందాము. దీనికి కావలసినవి తాటిపండు గుజ్జు, బెల్లం ఒక కప్పు. నేను తాటి గుజ్జు 2 కప్పులు తీసుకున్నాను, 1/2 కప్పు బియ్యం పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ. ఇప్పుడు తాటిపండు గుజ్జులో బొంబాయి రవ్వ వేసి మిక్స్ చేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత బియ్యం పిండి కూడా వేసి కలుపుకుందాం. ఇప్పుడు బెల్లం పొడి యాడ్ చేస్తున్నాను. దీన్ని బాగా మిక్స్ చేసుకుందాం. మిశ్రమం ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంతో గుంత పొంగనాలు వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి గుంత పొంగనాలు పాన్ పెట్టుకుని ఒక్కొక్క గుంతలో కొద్దిగా ఆయిల్ పోసుకుందాం. ఇప్పుడు ఒక గుంతలో 1 స్పూన్ తాటి మిశ్రమాన్ని వేసుకుందాం. ఇలా అన్ని గుంతలో పెట్టుకున్న తర్వాత సిమ్లో పెట్టుకుని మూత పెట్టి కుక్ చేసుకోవాలి దోరగా వేగేంత వరకు. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాం. దీన్ని మెల్లిగా టర్న్ చేసుకోవాలి. ఇలా అన్ని టర్న్ చేసుకుని రెండో వైపు కూడా చక్కగా వేగనివ్వాలి. రెండు వైపులు చక్కగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుందాము. ఎంతో రుచికరమైన తాటి గుంత పొంగనాలు రెడీ అయ్యాయి. ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత తీసుకుంటే చాలా రుచిగా ఉంటాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.